శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు శ్రవంతి కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ నంద కిషోర్. లవ్ యూ రామ్. ఈ సినిమా సాంగ్స్ ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అయిపోయినాయి. ఈ సినిమాని మీ అందరూ ఆదరించి కొత్తగా వస్తున్న ఈ నటీనటులకి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని, విష్ గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్. ఇట్స్ ఓకే సార్, ఈరోజు కోర్ట్ హీరింగ్ ఉన్న ఖైదీ లిస్ట్ ఇది, మీరు సైన్ చేస్తే వాళ్ళని తీసుకెళ్తాం. ఓకే కానిస్టేబుల్, సెల్ లాక్ చేయి. అలాగే సార్, ఇట్ ఇవ్వు. కానిస్టేబుల్ గారు, ఆ రివాల్వర్ నేనే తీసి గ్రౌండ్ లో పడేసినట్టు అంత డౌట్గా అడుగుతారండి మీ జైలర్ గారు. ఎందుకంటే ఆ రివాల్వర్ ఆయనే నీ జిండు కింద ఉంచారు. దాన్ని నీ జిండు కింద నీ తీసుకెళ్లి నేనే గ్రౌండ్ లో పడేసాను. మళ్ళీ దొరికినట్టుగా తీసుకొచ్చి జైలర్ గారికి ఇచ్చాను. ఏంటి? నీకు ఈరోజు కోర్ట్ హియరింగ్, నీకు బెయిల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ సంగతి నాకు తెలుసు. నీకు తెలియని సంగతి ఇంకోటి ఉంది. నీ బెయిల్ క్యాన్సిల్ అయ్యి నువ్వు జైల్లో ఉండేలా ఓ వ్యక్తి ప్లాన్ చేశారు. ఎవరది? శరణ్య. శరణ్య? అవును. ఎందుకు ఇలా చేసింది? ఏమో నాకు తెలీదు. శరణ్య మనుషులొచ్చి జైలర్ గారితో మాట్లాడుతుంటే నేను విన్నాను. నువ్వన్నా జగన్ గారన్నా నాకు చాలా అభిమానం. అందుకే జైలర్ గారు పెట్టిన రివాల్వర్ని నేనే మాయం చేశాను.
థ్యాంక్ యూ. కాస్త జాగ్రత్తగా ఉండు బాబు, నువ్వు బెయిల్ మీద బయటికి వెళ్ళాలి. సరణి నా మీద ఎందుకు ఇలా ప్లాన్ చేసింది? మేడం, అన్నీ మీ ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయి. మీరు చెప్పినట్టుగానే గిరిగారికి బెయిల్ రాకుండా చూస్తానని ఆ జైలర్ చాలా నమ్మకంగా చెప్పాడు. జగన్ గారికి సంబంధించిన ప్రతి వ్యవహారంలో ఆ మహేష్ ఎంత క్రూయల్గా ఉంటాడో నాకు బాగా తెలుసు. అవును మేడం, గిరన్నయ్య అడ్డు తొలగిస్తే జగన్ గారు ఒంటరి అవుతారని మహేష్ కలలు కంటున్నాడు. ఆ మహేష్ దుర్మార్గాన్ని అడ్డుకోవడమే నా లక్ష్యం. జగన్ గారి మీద మహేష్ నీడ కూడా పడనివ్వను. వాడెన్ని కుట్రలు పన్నినా వాటిని ఎలా తిప్పికొట్టాలో ఈ శరణ్యకు తెలుసు. మీరు ఎమోషనల్ అవ్వకండి మేడం, అన్నీ మీరు అనుకున్నట్టుగానే జరుగుతాయి. ఇది ఎమోషన్ కాదు గోపాలరావు గారు, మనసులో రగిలే బాధ, బాధ నుండి పుట్టిన ఆవేశం. జగన్ గారు లాంటి మంచి మనిషిని జైలుకు పంపాడు, ఆయన ఆస్తిని వేలం వేయించాడు, ఆ సంసారాన్ని చిన్నా భిన్నం చేశాడు. మహేష్ కుతంత్రాలకు ఎక్కడ చుక్క పెట్టాలో నాకు బాగా తెలుసు. ఈ శరణ్య ప్రతీకారం ఆ మహేష్ జీవితాన్ని చిన్నా భిన్నం చేసే రోజు దగ్గర్లోనే ఉంది. ఐ వోంట్ లీవ్ దట్ బ్లడీ. హలో, నేనే. గుర్తుపట్టావా? గుర్తుల కోసమే గాలిస్తున్నా. నీ గాలింపులన్నీ గాలివాటమే తప్ప ప్రయోజనం లేదు. చూద్దాం, చీకట్లో చిందులేస్తున్న నిన్ను బయటికి ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. చీకట్లో బాణం వేయడం నీ నుండి నేర్చుకున్నదే. నా నుండి నువ్వు నేర్చుకున్నది వర్ణమాలలో వీసమెత్తు. నా స్కూల్ ఇంకా నీకు అర్థం కావటలేదు. నువ్వింకా స్కూల్లోనే ఉన్నావు, నేనెప్పుడో కాలేజ్ దాటిపోయాను. ఆఫ్ కోర్స్, బట్ యు ఆర్ ఫర్గెటింగ్ వన్ థింగ్. నీకు డాక్టరేట్ ఇవ్వాల్సిందే నేనే. నీ పట్టా పుచ్చుకోవడానికి నేను అమాయకురాలైన స్రవంతిని కాను. స్రవంతి నీ దగ్గరుందని నాకర్థమైంది. కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి, కొన్ని మర్చిపోవాలి. కానీ నువ్వు
రాంగ్ రూట్లో వెళ్తున్నావు. జగన్కు సంబంధించిన విషయాల్లో వేలు పెడితే చాలా ప్రమాదమని హెచ్చరిస్తూ వస్తున్నా. అది నువ్వు అర్థం చేసుకోలేదు. ఫలితం తెలిసిందిగా, ఆర్థికంగా దెబ్బకొట్టాను. నీ మూర్ఖత్వం ఆగకపోతే నీ చుట్టూ ఉన్న బలాన్ని దెబ్బతీస్తాను. తర్వాత నిన్ను మానసికంగా దిగజార్చి నిస్సహాయంగా నిలబడేలా చేస్తాను. అలాగా గిరి జైలు నుండి బయటికి రాగానే ఏదో చెయ్యాలనుకుంటున్నావు. అవేవీ జరగవు. గిరి గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకు. మై డియర్ ఎక్స్ ఎనిమీ, నిజంగా నేను తలుచుకుంటే ఆ గిరిగాడెంత అయినా ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్ ఆ గిరిగాడి మీద లేదు. కారు చీకట్లో కారు కూతలు కూస్తున్న నీ మీద ఉంది, రైట్? ఏ యునో, నా మెదడుల్లోని ప్రతి నరం నీ ఆలోచనలతో మెలికి పడుతుంది. నా ఒంట్లో ప్రవహించే ప్రతి రక్తపుకను నీ మీద పగతో అగ్నికణమవుతుంది. నా ఊపిరి కూడా నీ ఉనికి కోసం వెంపర్లాడుతుంది. కొట్టుకునే నా గుండె కూడా ఇదే వెంపర్లాట్లో లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అండ మానేసి పగ పగ అని ప్రతిధ్వనిస్తోంది. శభాష్, నీ సర్వకాల సర్వావస్థల్లో నువ్వెక్కడున్నా ఏం చేస్తున్నా ఈ అజ్ఞాత శత్రువే నిన్ను నా ఆలోచనల నిప్పుల కొలిమిలో నిలబెట్టిందంటే నేను నీ మీద సగం విజయం సాధించినట్టే. నీ సగం విజయానికి ఆనందంతో చప్పట్లు కొట్టాలనుంది, కానీ నా చేతిలో సెల్లుంది, నా చెవిలో నీ మాట ఉంది. నువ్వేమో చీకట్లో ఉన్నావు, సగం చేతి విసురులు చప్పట్లు ఎలా కావో అలాగే సగం విజయం కూడా ఈ మహేష్ మీద పై చేయి కాదు. మై డియర్ అన్నో నేనే. For your kind information, I want to see your bright face in a dark way. అర్థం కాలా? అర్థం కాదులే. నీ సుందర సుకుమార ముఖార విందాన్ని చిన్న చీకటిదారిలో చూద్దామనుకుంటున్నా. నన్ను చూడడం అంటే నీ చావుకు ద్వారం తెరవడమని చాలాసార్లు చెప్పాను మై డియర్ మహేష్. అయితే అడ్డదారి లేదా దగ్గరదారి, ఈ మహేష్కి తెలిసిన రహదారి నీ స్వహస్తాలతో స్రవంతిని తీసుకొచ్చి నాకు అప్పగిస్తున్నావు. అది జరగని పని. జరిగి తీరుతుంది. ఎలాగో చెప్పనా? రై, మీరెంత కొట్టినా సవంత్ ఎక్కడుందో నేను చెప్పను.